జగన్ డైరెక్షన్ లో చంద్రబాబు జాతీయ రాజకీయం దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకమవుతున్నాయి కొత్తగా ఏర్పడుతున్న ఫ్రంట్లో మొదట వినిపించాల్సిన పేరు చంద్రబాబుదే ఎందుకంటే గతంలో ఫ్రంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు అన్ని ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి అందులోనూ గత ఎన్నికలకు ముందు బీజేపీని గట్టిగా ఎదిరించి పోరాడింది ఆయన ఒక్కరే ఇలా ఏ లెక్కన చూసుకున్నా ఏదైనా కొత్త ఫ్రంట్ అంటూ వస్తే అది చంద్రబాబుతో మొదలవ్వాలి కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే కొత్త ఫ్రంట్ చర్చల్లో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావనే రావడం లేదు కొత్త ఫ్రంట్కు ఏర్పాట్లు చేస్తున్న నేతలు కావాలనే చంద్రబాబును పక్కన పెట్టారా పెడితే అందుకు కారణమేంటి లేక చంద్రబాబే వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా ఇంతకీ టీడీపీ అధినేత మదిలో ఏముంది వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏ స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు దేశంలో ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ లేకుండా అంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి కారణం ఏదైనా మోదీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నం జరుగుతోంది పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఈ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ కొత్త ఫ్రంట్కు రూపకల్పన చేస్తున్నట్టు ప్రచారం ఉంది శరద్ పవార్ను స్క్రీన్ ముందు పెట్టి తెర వెనుక కథ పీకే నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది పీకే శరద్ పవార్ చర్చల్లో అన్ని ప్రాంతీయ పార్టీల పేర్లు తెరపైకి వస్తున్నాయి ఇప్పటి వరకు చంద్రబాబు పేరు ఎక్కడ వినిపించలేదు అందుకు కారణం ఏంటి ఈ ఫ్రంట్లో చంద్రబాబును కలపడం పీకేకు ఇష్టం లేదా లేక ఏపీలో టీడీపీ ఇక పుంజుకునే అవకాశం లేదని టీడీపీతో ఎలాంటి లాభం లేదనుకున్నారా లేక చంద్రబాబే వ్యూహాత్మకంగా ఈ కొత్త ఫ్రంట్కు దూరంగా ఉంటున్నారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మోదీకి వ్యతిరేకంగా టీడీపీ చీఫ్ పెద్ద ఉద్యమమే చేశారు దేశవ్యాప్తంగా నేతలను కూడగట్టారు మోదీ ఓడితేనే దేశం బతుకుతుంది అని గళమెత్తారు ఇతర ప్రాంతీయ పార్టీలను కలిపి మీటింగ్లు పెట్టారు దీనిలో భాగంగా కాంగ్రెస్తోనూ కట్టారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత అంత తారుమారైంది ప్రధానిగా మోదీ మరింత బలమైన నేతగా ఆవిర్భవించారు దీంతో జాతీయ రాజకీయాలపై సైలెంట్ అయింది టీడీపీ బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత దేశంలో కొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక పోరాటం చేసిన చంద్రబాబు ఆ చర్చల్లోకి వెళ్లడానికే ఇష్టపడడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మోదీకి దగ్గరగా ఉండేందుకు టీడీపీ చీఫ్ ప్రయత్నించారు ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చినా పెద్దగా లెక్క పెట్టలేదు రాష్ట్రంలో అధికారం లేని సమయంలో ఇటు సీఎం జగన్తో పోరాడుతూ అటు ప్రధానితోనూ వైరం మంచిది కాదని భావిస్తూ వచ్చారు దేశంలో మోదీ వ్యతిరేకంగా కొందరు జట్టు కడుతున్నా చంద్రబాబు మాత్రం అటుగా చూసేందుకు కూడా సిద్ధంగా లేరు ఇప్పట్లో మోదీ క్రేజ్ తగ్గే అవకాశం లేదని ఇలాంటి సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వెళ్లి కోరి కష్టాలు తెచ్చుకోవడం కన్నా కూలుగా కాంప్రమైజ్ అవ్వడం బెటర్ అని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విధేయుల ద్వారా కేంద్ర పెద్దలకు తన మనసులో మాట చేర్చినట్టు సమాచారం కానీ ప్రస్తుతానికైతే జగన్తో సఖ్యత మెయింటైన్ చేస్తున్న బీజేపీ చంద్రబాబుతో పెద్దగా లాభం లేదనుకుంటున్నట్లు టాక్ చంద్రబాబు వ్యవహారం తెలియడంతోనే కొత్త ఫ్రంట్ నేతలు చంద్రబాబును పక్కన పెట్టారనే ప్రచారం కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత చంద్రబాబు కేంద్రం పట్ల అనుసరించిన వైఖరి వల్ల ఇతర జాతీయ నేతల్లో పలుచనయ్యారని టాక్ తరచూ ఆలోచనలు మార్చుకునే చంద్రబాబుతో కష్టమని ఇతర ప్రాంతీయ పార్టీ నేతలు కూడా నిర్ణయానికి వచ్చేశారట అందుకే దేశంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు పేరు ఎక్కడా వినిపించడం లేదని కొందరి వాదన టీడీపీ చీఫ్ కూడా ఏ ఫ్రంట్ చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరట రాష్ట్రంలోని వ్యవహారాలతోనే ఆయన తీవ్రంగా సతమతమవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం ఏపీలోని పరిస్థితులు కూడా చంద్రబాబుకు ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు టీడీపీకి పార్లమెంట్లోనూ పెద్దగా బలం లేదు ముగ్గురు లోక్సభ సభ్యులు ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్న చంద్రబాబు ఈ ఎపిసోడ్కు దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారట ఏపీలో పార్టీని కాపాడుకోవడమే పెద్ద సవాల్ ఫ్రంట్ ఉద్యమం వంటి అంశాలకు తాము దూరం అంటున్నారు తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు వారి వైఖరి ఏంటో చెప్పిన తరువాత నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు ఆయన బీజేపీతో వెళ్ళాలి అనుకుంటే కొత్త ఫ్రంట్లో చేరాలని లేదా జగన్ మోదీకి వ్యతిరేక కూటమిలో చేరితే దానిని సాకుగా చూపి బీజేపీతో మళ్లీ జతకట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది